ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు వేశారు. ఏంటి గొంతు ఇంత అలా ఉంది అనుకుంటున్నారా? బాగా జలుబు చేసిందండి, దగ్గు కూడా వచ్చేసింది. అందువల్ల కొంచెం వాయిస్ అనమాట చాలా కొంచెం తేడాగా వస్తుంది, కొంచెం బాగా తేడాగా వస్తుంది. నేను ఈరోజు ఏంటంటే ఒక స్పెషల్ అండి. స్పెషల్ అంటే ఏం కాదు, న్యాచురల్గా మసాలా ఏమి వేయకుండా బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలి అనేది నేను ఇవాళ మీకు చూపించేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో బెండకాయ పులుసు చేయమని ఆర్డర్ వేశారు, అందువల్ల నేను బెండకాయ పులుసు చేస్తున్నాను. మరి అది ఎలా చేయాలా అనేది నేను చేసే విధానం మీకు చూపిస్తాను, చూద్దామా. మరి నేను బాగానే పెట్టేసుకున్నాను, ఆల్రెడీ బెండకాయలు అన్నీ కోసి పెట్టుకున్నానండి. ఎందుకంటే అలా అన్నీ చూపించుకోవటం అవన్నీ చూపిస్తే మీకు టైం వేస్ట్, మీకు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా. అందువల్ల ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను కదా, ఫస్ట్గా ఆవాలు వేసుకోవాలి. నాకు చెనపప్పు అది కలిసింది అనమాట, ఇందులో నేను ఆవాలు తీస్తున్నాను. ఇందులో నుంచి స్పెషల్గా ఆవాలు అయిపోయాయి కాబట్టి నేను పప్పులో వేసుకుంటాను. ఆవాలు కొంచెం జీలకర్ర అనమాట టేస్ట్ కోసం. ఎండుమిర్చి ఒక 2-3 వేసుకోవాలండి, ఎందుకంటే స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అని పోపులో ఎండుమిర్చి వేసుకుంటాను నేను. పోపులు వేసిన తర్వాత కొంచెం బాగా వెళ్ళిపోయి ఇదిగోండి ఎల్లుల్లిపాయలు రెక్కలు ఇప్పు అంటే రెక్కలు తీసుకొని ఉంచుకున్నాను, గుడ్లు, పచ్చిమిర్చి ఒక 3, ఉల్లిపాయలు చిన్నవి 2, కరివేపాకు, టమాటీ, బెల్లం అనమాట. బెల్లం కొంచెం పులుసులో వేసుకుంటే బాగుంటుంది. ఇవి వేగిపోయి కాబట్టి ఎల్లుల్లిపాయ వేసేస్తున్నాను. ఉల్లిపాయలు ఒక కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేస్తాము. ఇక్కడ చూడండి బ్రౌన్ కలర్లో వచ్చేసింది, ఉల్లిపాయలు వేసేస్తాను. సో అల్లం పేస్ట్ కూడా వేయొచ్చండి, కానీ నా దగ్గర అల్లం ప్రజెంట్ లేనందువల్ల నేను అల్లం వేయలేదు. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. బాగా బ్రౌన్ కలర్లో ఉంటే వచ్చేంతవరకు వేయాలండి, చెప్తాను కాదు. బ్రౌన్ కలర్లో వచ్చేసింది, బాగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు బెండకాయలు వేసినామండి. బెండకాయ ముక్కలు వేస్తే బాగా కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేయాలన్నమాట. లేదంటే టమాటాలు వేసేస్తే ముక్కలు వేయాలి. అందువల్ల నేను ఫస్ట్ బెండకాయ ముక్కలు వేసుకుంటాను. బాగా వేగిపోయింది, ఉప్పు వేసుకున్నాను, నేను గడ్డలు వేసుకుంటాను. పులుసు కదా తింటుకుండా వేస్తాను కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. పసుపు, కొంచెం కారం వేసుకోనండి లైట్గా, ఎందుకంటే పచ్చిమిర్చి ఎల్లిమిర్చి కూడా వేసాను కాబట్టి కారం లైట్గా కొద్దిగా వేసుకోవాలి. ఈ బెల్లాన్ని చిన్న ముక్క అనమాట, స్మాల్, అదే పులుపు కొట్టడం కోసం వేయడం వేసాను. కొంచెం బెల్లం అలా వేగిపోతూ కరిగిపోతుందండి. టమాటీ ముక్కలను వేసేస్తున్నాను. టమాటీ ఒక
పుచ్చి బాగా వేడెక్కిన తర్వాత వేగిపోతాయి కదా, బాగా వేగిన తర్వాత అప్పుడు చింతపండు గుజ్జు వేసుకోండి. రెండు నిమిషాలు ఇలా యాగిదవ్వాలి. బాగా ఏగిపోయేవండి, చాలా బాగా ఏగిపోయేవి. అప్పుడు మనం చింతపండు గుజ్జుని వేసుకుందాం. ఇదండి చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండు పులుసు అందులో వేసేసాను అన్నమాట. మరి కొంచెం వాటర్ వేసుకుని కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. దానికి తక్కువలో సరిపోతుంది అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేస్తారు ఎందుకంటే మాకు ఎక్కువగా ఉండాలి సరిపోదు కాబట్టి. ఓకే ఇలా పులిపి వేస్తాను కదా, కొంచెం ఒక 10 మినిట్స్ ఆగితే మరిగిపోతుందండి. మరిగినిద్దాం. మంచి స్మెల్ వచ్చేస్తుందండి, బాగా మరుగుతుంది చూసారా, చాలా బాగా మరిగిపోయింది. నేను ఉప్పు చూస్తా ఎంత సరిపోయిందో లేదో. చాలా బాగుందండి, స్మెల్కే ఆకలేసేస్తుంది బాగా, మంచి స్మెల్ వస్తుంది కదా. నీకు జలుబు చేసింది కదా, నీకు జలుబు చేయడం వల్ల నీకు స్మెల్ రావట్లేదు. నాకు జలుబు చేసినా బాగానే వస్తుంది. కొంచెం ఉప్పు చాలలేదు, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మరి నేను చేసిన బెండకాయ పులుసు బాగుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి కామెంట్ చేస్తారు కదా, మరి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. మీ కిడ్స్ అర్ యూ, బాయ్.